దొంగ నోట్లను మారుస్తూ తనిఖీల్లో పట్టుబడ్డ సత్య నాగమల్లేశ్వర్ రెడ్డి వనజ అనే దంపతులను అరెస్ట్ చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ఎస్ఏ ప్రయోగమూర్తి తెలిపారు. పలు దుకాణాల్లో దొంగ నోట్లు ఇచ్చి కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొమరాడలో దొంగ నోట్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 11న శుభకార్యానికి తూర్పుగోదావరి జిల్లా వెళ్లిన దంపతులకు అనిల్ రెడ్డి అనే వ్యక్తి దొంగ నోట్లు 20,000 ఇచ్చారు. గత వారం బొబ్బిలిలో జరిగిన అమ్మవారి జాతరలో కొంత నకిలీ కరెన్సీ మార్చిన నిందితులు మిగిలిన నకిలీ కరెన్సీని మారుస్తూ ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిన్నను కూడా రాయగాడు వెళ్ళి కరెంట్ నుంచి కూడా అక్కడక్కడ షాపులకు ఇవ్వడం జరిగింది. అది కూడా దర్యాప్తు చేస్తాను. అక్కడ ఏ షాపులకు ఇచ్చారు ఏంటని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్న ఈవినింగ్ భారతపురం టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 129/2022 అంటే సెక్షన్ 489B 489C ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరు ముద్ద నదిలో తీసుకోవడం జరిగింది. ఈ కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే, నేను ఈవినింగ్ 4 గంటల సమయంలో నేను మా సిబ్బంది కలిసి భారతపురం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నాం. కొన్ని వెహికల్స్ అనేవి అక్కడ ఆపి చెక్ చేస్తున్న టైంలో ఒక ఇద్దరు పర్సన్స్ బైక్ మీద వచ్చి అక్కడే స్కూటీలో ఆపినటువంటి ఒక లేడీ ఒక జెంట్ చూపించి, సార్ వీళ్ళ దగ్గర ఈ నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయి సార్, మేము కోటిపాము దగ్గర కిరాణా షాప్ రన్ చేస్తున్నాం, మా దగ్గరకు వచ్చి ఈ సామాన్లు కొని ఈ నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు పారిపోవడం ప్రయత్నిస్తే వెంటనే పట్టుకున్నాం. పట్టుకున్న తర్వాత వాళ్ళని ఇంటరాగేట్ చేయడం జరిగింది. సో వాళ్ళ పేరు ఏంటంటే, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. అతని పేరు సత్య నాగమల్లేశ్వర్ రెడ్డి, అదేవిధంగా అతని భార్య సత్య వనజ గారు. వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు నేటివ్ వనపర్తి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఈయన మనకి బీపీఎల్ పెట్రోల్ బంక్ దగ్గర పార్త్వం టౌన్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. వీళ్ళకి రిలేటివ్స్ అందరూ కూడా ఈస్ట్ గోదావరిలోనే ఉన్నారు. మొన్న 11th ఈ మంత్ 11th వాళ్ళ బంధువు మ్యారేజ్కి వెళ్తే అక్కడ వీళ్ళ బంధువు ఇంకొక ఆయన అనిల్ రెడ్డి అని చెప్పేసి అక్కడికి వచ్చాడు. ఈ మాటల సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, ఒరిజినల్ నోట్స్ ఎంత అమౌంట్ అయితే ఎంత వాల్యూ ఇస్తారో దానికి డబుల్ ద అమౌంట్ ఫ్రీ కరెన్సీ ఇస్తాం, దానివల్ల ఈజీగా డబ్బులు సంపాదించని చెప్పేసి ఇంకో చెప్పడం జరిగింది. దానికి నాగమల్లేశ్వర రెడ్డి కూడా ఆశపడి ఆ స్పాట్లో ఆయన దగ్గర ఉన్నటువంటి 10,000 రూపీస్ అనేది అనిల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆయన 20,000 రూపీస్ ఫ్రీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా భారతపురం వచ్చిన తర్వాత మన బొబ్బిల్లో దాడితల్ అమ్మవారి పండుగ సందర్భంగా ఈ నాగమల్లేశ్వర రెడ్డి కొంత అమౌంట్ అనేది బొబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. కొంత కిరాణా సామాన్లు ఇంటికి అవసరం కొనడం, కొంత డబ్బులు ఏంటంటే చేంజ్ చేయడం ఇట్లా చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ పట్టుకొని నిన్న మార్నింగ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా, నాగమల్లేశ్వరరావు అతని భార్య మనుజ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క స్కూటీ పైన రాయగాడ వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఎన్ రూట్లో వీళ్ళు ఏం చేశారంటే, ప్రతి షాప్ దగ్గర ఆపి ఏదో ఒక డ్రింక్ కానీ లేదో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనడం, ఒక 500 ఇవ్వటం, ఒక డ్రింక్ బాటిల్ తీసుకోవడం, ఒక 50 రూపాయలు 100 రూపాయలు రిమైనింగ్ అమౌంట్ ఒరిజినల్ అమౌంట్ తీసుకోవడం, ఇలా చేసి ఎన్ రూట్లో తీసుకుంటూ చేంజ్ చేసుకుంటూ వచ్చేస్తుంటే సరిగ్గా కోర్ట్ ఫామ్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ కోర్ట్ ఫామ్లో ఒక షాప్ దగ్గర 200 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టి